फ्रेंड्स वेलकम टू माय चैनल एचएसआर बाय इन्फो फ्रेंड्स ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి క్రోమోజోమల్ డిజార్డర్స్ ఇది బిఎస్సి జువాలజీ 3rd సెమిస్టర్ లో ఉన్నటువంటి వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అదే విధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో జెనెటిక్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంటర్మీడియట్ లో అయితే 8 మార్క్స్ అడుగుతాడు ఇక్కడైతే 10 మార్క్స్ అడుగుతాడు డిగ్రీ లో అయితే కాబట్టి కొద్దిగా జస్ట్ కాన్సెంట్రేట్ చేస్తే ఈ క్వశ్చన్ ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటే ఏంటంటే అబ్నార్మల్ చేంజెస్ ఇన్ ది ఫిజియాలజీ ఆఫ్ పర్సన్స్ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఏమంటారంటే డిజార్డర్స్ అంటారు నార్మల్ గా జరగాల్సిన ఫంక్షన్స్ అన్ని కూడా ఏమవుతాయంటే అబ్నార్మల్ ఫంక్షన్స్ గా కన్వర్ట్ అవుతాయి డ్యూ టు ది ఏంటి అంటే క్రోమోజోమ్స్ యొక్క డిఫెక్ట్స్ ఓకే ఏంటి ఈ క్రోమోజోమ్స్ ఏంటి ఎక్కడ ఉంటాయి ఎందువల్ల ఈ యొక్క డిజార్డర్స్ అనేవి వస్తాయి అనేది ఒకసారి చూద్దాం బేసిక్ గా మనకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే హ్యూమన్ బాడీకి సంబంధించిన డిజార్డర్స్ కాబట్టి హ్యూమన్ బాడీస్ లోపల ఎన్ని ఉంటాయంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి 46 క్రోమోజోమ్స్ ఈ 46 క్రోమోజోమ్స్ అనేవి 23 పేర్స్ గా ఉంటాయి పేర్స్ అంటే 23 అంటే ఇప్పుడు 23 + 23 = 46 ఇక్కడ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 23 ఉంటుంది ఇక్కడ 1, 2, 23 ఉంటుంది ఇక్కడ ఉన్న ఫస్ట్ క్రోమోజోమ్ ఇక్కడ ఉన్న ఫస్ట్ క్రోమోజోమ్ సేమ్ గా ఉంటుంది ఇక్కడ ఉన్న 23 క్రోమోజోమ్ ఇక్కడ ఉన్న 23 క్రోమోజోమ్ సేమ్ గా ఉంటుంది ఇక్కడ ఉన్న రెండో క్రోమోజోమ్ దీనిలో ఉన్న రెండో క్రోమోజోమ్ అంటే ఏంటంటే ప్రతి క్రోమోజోమ్ కూడా ఒక పేరుగా ఉంటుంది అంటే పేరుగా ఉన్న ఈ క్రోమోజోమ్ లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి రెండు కూడా ట్విన్స్ ఏ విధంగా ఐడెంటికల్ ట్విన్స్ ఏ విధంగా ఉంటాయో ఐడెంటికల్ క్రోమోజోమ్స్ అంటారు ఓకే ఇవి 46 క్రోమోజోమ్స్ అయితే ఇప్పటివరకు బాగానే ఉంది ప్రతి మనిషిలో కూడా 46 క్రోమోజోమ్స్ కనుక ఉంటే 46 క్రోమోజోమ్స్ కనుక ఉంటే ఏంటంటే ఆ మనిషి యొక్క ఫంక్షన్ అనేది నార్మల్ గా జరుగుతూ ఉంటుంది కానీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే 46 క్రోమోజోమ్స్ ఉండాల్సిన ప్లేస్ లోపల 47 క్రోమోజోమ్స్ రావడం లేదు అంటే 46 ప్లేస్ లోపల 45 క్రోమోజోమ్ రావడం అనేది జరుగుతుంది ఏంటి 46 క్రోమోజోమ్ ఉండాల్సిన ప్లేస్ లోపల 45 వచ్చాయంటే +1 యాడ్ అయ్యిందట లేదు అంటే 46 క్రోమోజోమ్ ఉండాల్సిన ప్లేస్ లో 45 వచ్చాయంటే -1 అనేది జరుగుతుంది ఇది యాక్చువల్ కండిషన్ ఈ కండిషన్ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే క్రోమోజోమల్ అబ్నార్మల్ గా బాడీ లోపల ఉండడం వల్ల ఎక్స్ట్రా క్రోమోజోమ్స్ ఉండడం వల్ల ఉండాల్సిన క్రోమోజోమ్ కన్నా ఒక తక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ క్రోమోజోమల్ డిజార్డర్స్ అనేటివి వస్తాయి మరి ఎందుకు ఏ విధంగా ఈ క్రోమోజోమ్స్ యాక్చువల్ 46 ఉండాల్సిన ప్లేస్ లో ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఒకసారి చిన్న కాన్సెప్ట్ ద్వారా చూద్దాం ఆ కాన్సెప్ట్ ఏంటంటే క్రోమోజోమల్ నాన్ డిస్జంక్షన్ అంటారు ఇక్కడ విషయం ఏంటంటే 47 రావడం తర్వాత 45 రావడం ఈ విధంగా అబ్నార్మల్ గా అడిషనల్ డిలీషన్ రావడాన్ని ఏమంటారంటే ఆన్యూప్లాయిడీ అంటారు ఇప్పుడు నాన్ డిస్జంక్షన్ అనేది ఏంటి ఎలా జరుగుతుంది చూడండి ఇప్పుడు నాన్ డిస్జంక్షన్ అంటే ఏం లేదు యాక్చువల్గా ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా పుట్టాలి అంటే ఖచ్చితంగా మదర్ నుండి అదేవిధంగా ఫాదర్ నుండి అయితే స్పెర్మ్ వస్తుంది మదర్ నుండి అయితే ఎగ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మదర్ గురించి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మదర్ యొక్క ఎగ్ లోపల ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే 23 ఉంటాయి ఇక్కడ ఫాదర్ యొక్క స్పెర్మ్ లోపల 23 క్రోమోజోమ్స్ ఉంటాయి ఈ రెండు కలిస్తే 46 ఏర్పడతాయి ఇలాంటి పర్సన్ ని మనం నార్మల్ పర్సన్ అంటాం కానీ సమ్ టైమ్ ఏమవుతుంది అంటే 23 రాకుండా ఏం జరుగుతుందంటే 23 ప్లస్ లోపల 22 వస్తుంది 22 + 23 వచ్చేసి 45 అవుతుంది అలా కాకుండా 23 ప్లస్ లోపల 24 వస్తుంది 24 + 23 కాస్త 47 అవుతుంది ఓకే ఒకవేళ కనుక 47 అయితే దాన్ని ఏమంటారంటే ట్రైసోమి అంటారు ఒకవేళ కనుక 45 అయితే మోనోసోమి అంటారు అంటే ఏం లేదు యాక్చువల్ గా ప్రతి క్రోమోజోమ్ కూడా రెండుగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ XX క్రోమోజోమ్స్ ఉన్నాయనుకోండి ఒక క్రోమోజోమ్ ఎక్స్ అనేది లేదు ఓన్లీ ఒక్క క్రోమోజోమ్ మాత్రమే ఉంది అంటే 45 మాత్రమే ఉన్నాయి ఒక ఎక్స్ క్రోమోజోమ్ వెళ్ళిపోయింది ఓన్లీ ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉండడం వల్ల దట్ ఈస్ కాల్డ్ మోనో
దాన్ని ఏమన్నారంటే మోనోసోమ్ అంటారు. యాక్చువల్ ఇక్కడ చూడండి ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నాయి కదా, బేసిక్ గా ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్ ప్లేస్ లోపల ఇంకో ఎక్స్ గాని లేదు అంటే ఒక వై గాని యాడ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుందంటే యాక్చువల్ గా సెక్స్ క్రోమోజోమ్స్ అయినటువంటి రెండు ఎక్స్ లు అంటే ఒక పేరు ఉండాల్సిన ప్లేస్ లోపల ఒకటి ఇంకోటి ఎక్స్ట్రా గా యాడ్ అవడం వల్ల మొత్తం సెక్స్ డిటర్మైన్ చేసే క్రోమోజోమ్స్ ఒకటి ఎక్స్ అడిషనల్ గా యాడ్ అయింది, ఇంకా రెండు ఎక్స్ లు ఉన్నాయి, లేదంటే ఒక వై అడిషనల్ గా యాడ్ అయింది, రెండు ఎక్స్ లు ఆల్రెడీ ఉన్నాయి. ఈ కండిషన్ ఏమన్నా అంటే సెక్స్ డిటర్మైన్ చేసే క్రోమోజోమ్స్ మూడు ఉన్నాయి కాబట్టి ట్రైసోమి అంటారు. క్లియరా? ఇప్పుడు ఈ 23 22 ఎట్లా వస్తాయి, 24 ఎట్లా వస్తాయి అనేది ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఎగ్ లోపల కూడా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి బేబీస్ పుట్టినప్పుడు. అంటే ఎవరైతే ఆడపిల్ల పుడుతున్నారో ఆడపిల్ల పుట్టేటప్పుడే పుట్టిన వెంటనే ఏంటంటే తన యొక్క బాడీ లోపల ఎగ్స్ అనేటి ప్రొడక్షన్ లో స్టార్ట్ అవుతాయి. ఓకే, స్టార్ట్ అయినప్పుడు దానిలో 46 ఉంటాయి. కానీ మెచ్యురేషన్ టైం కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ప్రతి ఎగ్ లో కూడా 23 క్రోమోజోమ్స్ వస్తాయి. అయితే విషయం ఏంటంటే 46 క్రోమోజోమ్స్ కాస్త 23 23 గా మారాలి. 23 23 గా మారాలి అంటే ఇక్కడ సెల్ డివిజన్ అనేది జరుగుతుంది, దాన్నే మియాసిస్ అంటారు. ఈ మియాసిస్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే బేసిక్ గా ఏంటంటే ఈ యొక్క 46 క్రోమోజోమ్స్ అన్ని కూడా ఈక్వటోరియల్ ప్లేట్ అంటే సెల్ డివిజన్ లోపల క్రోమోజోమ్స్ అన్ని వచ్చేసేసి ఇట్లా మధ్య భాగం లోపల అరేంజ్ అయ్యండి. అరేంజ్ అయిన క్రోమోజోమ్స్ కి ప్రతి క్రోమోజోమ్ కి ఇట్లా ఇట్ సైడ్ నుండి అదే విధంగా దీనికి ఆపోజిట్ ఇట్ సైడ్ నుండి స్పిండిల్ ఫైబర్స్ వచ్చి అటాచ్ అవుతాయి. విషయం ఏంటంటే ఈ స్పిండిల్ ఫైబర్స్ ఏవైతే ఈ స్పిండిల్ ఫైబర్స్ ఉన్నాయో ఈ స్పిండిల్ ఫైబర్స్ క్రోమోజోమ్స్ ఇక్కడ ఇక్కడ మొత్తం 46 క్రోమోజోమ్ అరేంజ్ అయ్యంటే 23 వచ్చేసి ఇట్ సైడ్ 23 వచ్చేసి ఇట్ సైడ్ అనేది లాక్కొని పోతాయి. అలా లాక్కొని పోయినప్పుడు ఏమవుతుంది అంటే చూడండి ఇదే సెల్ కాస్త 23 క్రోమోజోమ్స్ ఇట్ సైడ్ 23 క్రోమోజోమ్స్ ఇట్ సైడ్ ఇట్లా వస్తుంది, ఇట్లా సపరేట్ అవుతాయి. కానీ సమ్ టైమ్ ఏమవుతుంది అంటే ఇక్కడ 23 క్రోమోజోమ్స్ ఇట్ రావాల్సిన ప్లేస్ లో ఒక క్రోమోజోమ్ ఏమవుతుంది అంటే అడిషనల్ గా ఇట్ సైడ్ వెళ్ళిపోతుంది. అడిషనల్ గా ఇట్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ 23 ప్లేస్ లో 22 అయింది, ఇక్కడ 23 ఉండాల్సిన ప్లేస్ లో 24 అయింది. ఇప్పుడు ఈ సెల్ దట్ కన్వర్టెడ్ టు ది టూ ఇండివిజువల్ సెల్స్ గా కన్వర్ట్ అవుతాయి. దీనిలో 23 ఉండాల్సిన ప్లేస్ లో 22 ఉంటాయి. ఓకే, దీనిలో వచ్చేసి 23 ఉండాల్సిన ప్లేస్ లో 24 ఉంటాయి. ఇది వచ్చేసి ఒక ఎగ్, ఇది ఇంకో ఎగ్. ఓకే, ఒక ఎగ్ లోపల 22 ఉన్నాయి, ఇంకో ఎగ్ లోపల 24 ఉన్నాయి. సిమిలర్ గా స్పర్మ్ లో కూడా అంతే. స్పర్మ్ లో కూడా అంటే ఏంటి అంటే ప్రతి స్పర్మ్ అనేది ఒక సెల్ నుండి ఏర్పడుతుంది. ఈ సెల్ నుండి స్పర్మ్స్ రెండు స్పర్మ్స్ రావాలి. ఓకే, ఈ రెండు స్పర్మ్ లోపల 23 23 ఉండాలి. అంటే దీనిలో కూడా క్రోమోజోమ్స్ ఈ విధంగా అరేంజ్ అయ్యింటే అరేంజ్ అయిన తర్వాత ఇట్ సైడ్ నుండి అదే విధంగా ఇట్ సైడ్ నుండి ఏంటంటే క్రోమోజోమ్ లాక్కొని వస్తే 23 దీనిలోకి 23 దీనిలోకి వస్తాయి. అలా రావడం, ఓకే, అలా వస్తే ఏంటంటే నార్మల్ స్పర్మ్ ప్రొడక్షన్. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే నాన్ డిస్టింక్షన్ అనే కాన్సెప్ట్ వల్ల ఇక్కడ రావాల్సిన 23 కాస్త ఏమైపోతుంది అంటే 22 అవుతుంది, ఇక్కడ రావాల్సిన 23 కాస్త ఏమవుతుంది అంటే 24 అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి ఈ కండిషన్ అంటే ఏర్పడి ఉంటుంది అంటే 22 క్రోమోజోమ్స్ 24 క్రోమోజోమ్స్, ఇక్కడ 22 క్రోమోజోమ్స్ 24 క్రోమోజోమ్స్. ఇన్ కేస్ ఒకవేళ కనుక ఇలా కాకుండా ఫీమేల్ మేల్ సెక్సువల్ కాంటాక్ట్ జరిగినప్పుడు ఇక్కడ చూడండి నార్మల్ గా 22 24 ప్లేస్ లోపల 23 23 క్రోమోజోమ్ ఉన్నటువంటి నార్మల్ ఫీమేల్ తో, ఓకే, 23 క్రోమోజోమ్స్ 23 క్రోమోజోమ్స్ ఉన్నటువంటి నార్మల్ ఫీమేల్ యొక్క ఎగ్ తో 22 క్రోమోజోమ్ ఉన్నటువంటి నాన్ డిస్టింక్షన్ ద్వారా జరిగినటువంటి స్పర్మ్ గానే ఇంట్రాక్ట్ అయింది అనుకోండి, 22 ప్లస్ 23 ఏమవుతుంది అప్పుడు 45 అవుతుంది. అలా కాకుండా చూడండి ఇక్కడ నార్మల్ గా ఉన్నటువంటి ఎగ్ 23 క్రోమోజోమ్స్ ఉన్నటువంటి ఎగ్ తోన 24 క్రోమోజోమ్ ఉన్నటువంటి స్పర్మ్ గానే ఎంటర్ అయితే ఏముందంటే 23 ప్లస్ 24 కాస్త 47. ఇది మేల్ లో ఫీమేల్ అనేది బాగానే ఉంది, మేల్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు. అట్లా కాకుండా దీనికి ఆపోజిట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మేల్ వచ్చేసేసి 23 23 ఉంటాయి, ఓకే, ఫీమేల్ వచ్చేసేసి 22 24 అయినాయి అనుకోండి. ఇక ఇక్కడ చూస్తే 23 24 ఈ 23 22 కలిస్తే ఏమవుతుంది 45, 23 24 కలిస్తే ఏమవుతుంది 47 అవుతుంది. అంటే కండిషన్ అనేది ఎవరిలో ఒకరిలో ప్రాబ్లం ఉన్నా కూడా మేల్ ఫీమేల్ జనరల్ గా ఏంటంటే మేల్ లో జరగవచ్చు ఫీమేల్ లో జరగవచ్చు. ఫస్ట్ నేను చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే మేల్ లో నాన్ డిస్టింక్షన్ జరుగుతుంది, ఫీమేల్ లో నాన్ డిస్టింక్షన్ జరుగుతుంది.
ఇన్ కేస్ కనుక ఒకవేళ కనుక నా ఈ నాన్ డిస్టెన్షన్ వల్ల వచ్చినటువంటి స్పర్మ్స్ కనుక నార్మల్ ఎగ్స్ తో కనుక కాంటాక్ట్ అయినప్పుడు థైజోమి అదే విధంగా మోనోజోమి అనేది వస్తుంది. దానికి ఆపోజిట్ గా ఇప్పుడు ఏంటంటే నాన్ డిస్టెన్షన్ లో ఉన్నటువంటి ఎగ్స్ కి నార్మల్ స్పర్మ్ తో ఇంటరాక్ట్ అవుతే ఏమొస్తుందంటే 45-47 ట్రైజో మోనోజోమి అండ్ ట్రైజోమి అనేది వస్తుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే నాన్ డిస్టెన్షన్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ విధంగా ఇది కనుక అర్థమైందంటే క్రోమోజోమ్ ఒక్కొక్క డిసీజ్ లోపల నంబర్ వేరీ అవుతూ ఉంటుంది, ఎందుకు వేరీ అవుతుంది అనే దానికి ఇది ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని రకాల క్రోమోజోమల్ డిజార్డర్స్ ఉన్నాయి, ఏవి ఏ టైప్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఒకసారి చూడండి. బేసిక్ ఏంటంటే మనకు బాడీ లోపల క్రోమోజోమ్స్ అనేటివి రెండు రకాలుగా ఉంటాయి. రెండు రకాల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక సైడ్ వచ్చేసేసి అల్లోజోమ్స్, ఇంకో సైడ్ వచ్చేసేసి ఆటోజోమ్స్. ఓకే, ఈ అల్లోజోమ్స్ వచ్చేసేసి 1 పేర్ ఉంటుంది, ఈ ఆటోజోమ్స్ వచ్చేసేసి 22 పేర్స్ ఉంటాయి. అంటే 44 క్రోమోజోమ్స్, ఇక్కడ వచ్చేసేసి 2 క్రోమోజోమ్స్, రెండు కలిపితే 46 క్రోమోజోమ్స్ అవుతాయి. ఈ యొక్క 1 పేర్ లోపల ఫీమేల్ లో కనుక అయితే, ఫీమేల్ అయితే వారి లోపల ఎక్స్ ఎక్స్ ఉంటాయి, అదే మేల్ అయితే వారి లోపల ఎక్స్ వై ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఆటోజోమ్స్ అనేటివి మేల్ లో గానీ ఫీమేల్ లో గానీ అందరిలో కూడా సేమ్ గా ఉంటాయి, ఏమీ చేంజ్ అవ్వవు. ఆటోజోమ్స్ అనేవి కామన్, మేల్ కు ఫీమేల్ కామన్. అదేవిధంగా అల్లోజోమ్స్ అనేటివి కొద్దిగా డిఫర్ అవుతాయి. అల్లోజోమ్స్ లో ఫీమేల్ లో వచ్చేసి ఎక్స్ ఎక్స్ ఉంటుంది, మేల్ లో వచ్చేసి ఎక్స్ వై ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే చూడండి, అల్లోజోమ్స్ లోపల మోనోజోమి ట్రైజోమి ఏమైనా ఏర్పడతాయా? మోనోజోమి ట్రైజోమి యాక్చువల్ ఏంటి అంటే అల్లోజోమల్ డిజార్డర్స్ లోపల ఫస్ట్ డిజార్డర్ వచ్చేసి క్లెనీ ఫిల్టర్ డిజార్డర్. క్లెనీ ఫిల్టర్ డిజార్డర్, ఈ క్లెనీ ఫిల్టర్ డిజార్డర్ వచ్చేసి ఏంటంటే యాక్చువల్ గా మెన్స్ లో కనబడుతుంది. దాని లోపల ఏంటంటే ట్రైజోమి ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్ అడిషనల్ గా వస్తుంది. యాక్చువల్ గా మేల్స్ లోపల ఎక్స్ వై ఉంటుంది, ఈ ఎక్స్ వై ప్లేస్ లోపల ఇంకో ఎక్స్ క్రోమోజోమ్ అనేది అడిషనల్ గా వస్తుంది. అందువల్ల మేల్స్ కాస్త ఏమవుతాయంటే ప్రాబ్లం గా క్రియేట్ అవుతుంది. దీన్ని ట్రైజోమి ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్ అంటారు, ట్రైజోమి ఆఫ్ 47 క్రోమోజోమ్ అంటారు. అయితే దీని యొక్క క్యారియోటైప్ రాయడం అంటే క్రోమోజోమ్స్ ఏమేమి ఉన్నాయనేసి రాసేటప్పుడు ఏంటంటే ఆ విధంగా రాస్తే దాన్ని క్యారియోటైప్ అంటారు. ఏ విధమైన కండిషన్, క్రోమోజోమల్ కండిషన్ ఉంది, ఎలా రాస్తామంటే ట్రైజోమి కామా పెట్టాలి, ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి, టోటల్ క్రోమోజోమ్ 47, ఎలాంటి కండిషన్ లో ఉన్నాయి, ఎక్స్ ఎక్స్ వై కండిషన్ లో ఉన్నాయి. ఓకే, ఇది క్లెనీ ఫిల్టర్. రెండోది వచ్చేసేసి ఏంటి అంటే టర్నర్ సిండ్రోమ్. ఇదేంటంటే మోనోసోమి, ఇది యాక్చువల్ ఫీమేల్ లో జరుగుతుంది. యాక్చువల్ ఏంటంటే దీని ఒక క్యారియోటైప్ రాస్తే 45 ఉంటుంది, ఒక ఎక్స్ క్రోమోజోమే ఉంటుంది, రెండో ఎక్స్ క్రోమోజోమ్ ఉండదు. అందువల్ల ఏంటంటే 45 క్రోమోజోమ్స్ టోటల్ నెంబర్, ఈ యొక్క సెక్స్ క్రోమోజోమ్స్ లో కదా జరుగుతుంది, అందుకోసం దాని సెక్స్ క్రోమోజోమ్ లో ఏం రాస్తున్నావు అంటే ఎక్స్ ఎక్స్ గానీ ఎక్స్ వై గానీ ఉంటుంది, ఇది ఓన్లీ ఒక ఎక్స్ ఏ ఉంటుంది, ఇంకో ఎక్స్ అనేది ఉండదు. ఇది దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ టర్నర్ సిండ్రోమ్. తర్వాత ఆటోజోమ్. ఈ ఆటోజోమ్స్ యాక్చువల్ ఏంటంటే 5 ఉన్నాయి, 5 లోపల ఫస్ట్ ది ఏంటంటే డౌన్ సిండ్రోమ్ అనేది ట్రైజోమి రావాలి. ట్రైజోమి అంటే 47 క్రోమోజోమ్స్ ఉంటాయి జనరల్ గా. తర్వాత ఎలాంటి కండిషన్ ఉంటుందంటే క్రోమోజోమ్ నెంబర్ యొక్క 21st క్రోమోజోమ్. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా ఆటోజోమ్స్ అంటే 22 క్రోమోజోమ్స్ వరకు, 21st క్రోమోజోమ్. ఓకే, 21st క్రోమోజోమ్ అనేది అడిషనల్ గా యాడ్ అయి ఉంటుంది, అందుకోసమే ట్రైజోమి ఆఫ్ 47 21st క్రోమోజోమ్ అని రాస్తారు. ఓకే, రెండోది వచ్చేసేసి ఎడ్వర్డ్ సిండ్రోమ్ వచ్చేసి ఆల్సో ట్రైజోమి, 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎన్నో క్రోమోజోమ్ అంటే 18th క్రోమోజోమ్ అనేది అడిషనల్ గా యాడ్ అయింటుంది 47. ఓకే, తర్వాత మూడోది వచ్చేసి స్టాచ్యూ సిండ్రోమ్, ఇది వచ్చేసి కూడా ట్రైజోమి
47 క్రోమోజోమ్స్ బట్ ఇట్స్ 13 ఇట్స్ 13 ఓకే నాలుగోది వచ్చేసి ఏంటంటే క్రైడు చార్ట్ సిండ్రోమ్ నెక్స్ట్ క్రైడు చార్ సిండ్రోమ్ వచ్చేసి ట్రైజోమ్ ఉండదు మోనోజోమ్ ఉండదు క్రోమోజోమ్స్ వచ్చేసి 46 ఏ ఉంటాయి 46 ఉంటాయి 46 తో పాటు ఇంకా మేల్ అయితే మేల్ లో ఫీమేల్ అయితే ఫీమేల్ XX ఉంటుంది ఆ క్రోమోజోమ్స్ రాయాలి దీంతో పాటు ఏంటంటే 5/5 క్రోమోజోమ్స్ అనేది పార్షల్ డిలీషన్ జరుగుతుంది పార్షల్ డిలీషన్ ఆఫ్ 5th క్రోమోజోమ్ ఇంకా 5th వచ్చేసి ఏంటంటే 5th వచ్చేసి క్రానిక్ మైలోనియా ల్యూకేమియా క్రానిక్ మైలోనిమా ల్యూకేమియా ఓకే ఇది వచ్చేసి ఏంటంటే ట్రాన్స్లోకేషన్ అనే ఒక కాన్సెప్ట్ లో జరుగుతుంది ట్రాన్స్లోకేషన్ ఏంటంటే జనరల్ గా ఏంటంటే 22 క్రోమోజోమ్స్ 9th క్రోమోజోమ్ మధ్య జరుగుతుంది అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను క్లియర్ గా చెప్తాను ఓకే ఇప్పుడు ఇవి యాక్చువల్ గా ఏంటి అంటే అల్లోజోమ్స్ ఆటోజోమ్స్ దాంట్లో ఉండేటువంటి క్రోమోజోమ్స్ అడిషనల్ గా ఎక్కడ ఉన్నాయి ఏవి డిలీట్ అవుతున్నాయి ఏవి ట్రాన్స్లొకేట్ అవుతున్నాయి అనేది మొత్తంగా చూస్తే క్లెనిఫిల్టర్ వచ్చేసి ట్రైజోమి టర్నర్ వచ్చేసి మోనోజోమి ఆటోజోమ్స్ లోపల డౌన్ సిండ్రోమ్ ట్రైజోమి 47 ఇంకా ఇక్కడ ప్రక్కన ఖచ్చితంగా ఇది మేల్ ఆ ఫీమేల్ కాబట్టి XX పెడతారు కారియోటైప్ రాస్త ఇక్కడ కూడా XX పెడతారు ఏజ్ అడిషనల్ గా ఉందంటే 18 ఇక్కడ కూడా XX పెడతారు ఓకే అడిషనల్ గా ఉంది 13 ఇది కూడా XX 5/5 రిలేషన్ ఇది కూడా 46 ఉంటాయి ఓకే దీని ఎట్లా రాస్తారంటే 46 XX ఉంటాయి కాకపోతే 22:9 అనేది ట్రాన్స్ లొకేషన్ టీ ఇట్లా రాస్తారు యాక్చువల్ టీ 22:9 అనేది రాస్తారు ఓకే ఇది యాక్చువల్ ఏంటి అంటే మొత్తం దీనికి సంబంధించిన క్రోమోజోమ్ దానిలో ఉన్న డిజార్డర్స్ ఇప్పుడు ఒక్కొక్క డిసీజ్ ఏంటి దానిలో ఉండే సింప్టమ్స్ ఏంటి ఈ విధంగా రావడం వల్ల ఏంటి సింప్టమ్స్ వస్తాయి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఒక క్లియర్ ఇక ఫస్ట్ సింప్టమ్ వచ్చేసి క్లెనిఫిల్టర్ సిండ్రోమ్ ట్రైజోమి లోపల యాక్చువల్ ఏంటంటే 47 వస్తుంది XXY ఒక ఎక్స్ క్రోమోజోమ్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది జనరల్ గా ఇది మేల్ XY ఉంటుంది మేల్ ఆ మేల్ కి ఎక్స్ క్రోమోజోమ్ అడిషనల్ గా యాడ్ అయి ఉంటుంది డ్యూ టు ది నాన్ డిస్టింక్షన్ ఆఫ్ ఎగ్ అనమాట ఇప్పుడు విషయం ఏంటంటే ఎలా జరుగుతుంది చూడండి దీనిలో వీళ్ళ లోపల ఈ విధంగా 47 క్రోమోజోమ్స్ ఉండి వాళ్ళ లోపల ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే వాళ్ళ యొక్క సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి రాయాలి నెక్స్ట్ విషయం ఏంటంటే మనకు 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఇందులో 2 out of 5 7 ఉన్నాయి ప్రతి 7 డిసీజెస్ రాసేసి ప్రతి డిజార్డర్స్ రాసేసి ప్రతి డిజార్డర్ కింద అట్లీస్ట్ 4 సింప్టమ్స్ రాస్తారు మరి ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు మేజర్ గా ఉండేటువంటి 4 సింప్టమ్స్ రాయాలి ఓకే క్లెనిఫిల్టర్ సిండ్రోమ్ లో ఫస్ట్ ఏంటంటే ఎక్స్ క్రోమోజోమ్ ఎక్కువ ఉంది యాక్చువల్ అబ్బాయి లోపల ఎక్స్ క్రోమోజోమ్ ఎక్కువ ఉంది అంటే ఈ ఎక్స్ 2X ఉన్నాయి కాబట్టి ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా వస్తాయి అన్నమాట ఇప్పుడు దీని లోపల ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి అంటే చూడండి గోనాడ్స్ అనేటివి కంప్లీట్ గా డెవలప్ అవ్వవు గోనాడ్స్ అనేటివి కంప్లీట్ గా డెవలప్ అవ్వవు హైపో గొనాడియా అంటారు దాన్ని కంప్లీట్ గా డెవలప్ గొనాడ్స్ అంటే ఏంటి యాక్చువల్ మేల్స్ లో గొనాడ్స్ ఏముంటాయి టెస్టిస్ ఉంటాయి ఆ టెస్టిస్ అనేటివి కంప్లీట్ గా డెవలప్ అవ్వవు ఓకే రెండో పాయింట్ వచ్చేసి ఏంటి అంటే వీళ్ళ లోపల హిప్ వచ్చేసి రౌండ్ గా తయారవు హిప్ అంటే నడుము బేసిక్ గా ఏంటంటే అబ్బాయికి నడుము అనేది చాలా చిన్నగా ఉంటుంది కానీ వీళ్ళ లోపల ఏంటంటే అమ్మాయి నడుము రౌండ్ గా ఏదైతే ఉంటుందో ఆ విధంగా హిప్ అనేది తయారై ఉంటుంది ఓకే నడుము కింది భాగాన్ని హిప్ అంటారు ఓకే నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే నార్మల్ గా బ్రెస్ట్ అనేది పెరుగుతుంది బ్రెస్ట్ డెవలప్ అవుతుంది యాక్చువల్ గా XY ఉంటే మేల్ కాబట్టి మేల్ లోపల చెస్ట్ ఉంటుంది ఇక్కడ విషయం ఏంటంటే మేల్ అయినప్పుడు కూడా ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఎక్స్ట్రా ఉండడం వల్ల బ్రెస్ట్ కూడా కొంత డెవలప్ అయి ఉంటుంది బ్రెస్ట్ కూడా డెవలప్ అయి ఉంటుంది ఇంకా ఈ కండిషన్స్ రావడం వల్ల ఇన్ఫెర్టిలిటీ వస్తుంది వీళ్ళు ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటంటే స్పర్మ్ ప్రొడక్షన్ జరిగినప్పటికీ కూడా స్పర్మ్ ప్రొడక్షన్ జరగకపోవడం ఒకటి రెండో విషయం ఏంటంటే వాళ్ళు సెక్సువల్ గా ఇనబిలిటీని కలిగి ఉంటారు అంటే వాళ్ళకు పిల్లలు పుట్టరు అనమాట ఓకే మ్యారేజ్ చేసినా కూడా పిల్లలు పుట్టరు ఇది యాక్చువల్గా ఏంటంటే క్లెనిఫిల్టర్ అయితే ఇక్కడ విషయం ఏంటంటే మోర్ ఇంపార్టెంట్ పాయింట్ XX క్రోమోజోమ్ లో ఒక బార్ బాడీ
బార్ బాడీ అనేది న్యూక్లియస్ లో ఉంటుంది అని అంటాడు. బార్ బాడీ అనేది న్యూక్లియస్ లో ఉంటుంది అంటాడు. ఇక్కడ విషయం చూడండి, యాక్చువల్లీ ఏంటంటే ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఇంకో ఎక్స్ క్రోమోజోమ్, రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఐదర్ ఫీమేల్ కావచ్చు, ఈ కండిషన్ కూడా కావచ్చు. విషయం ఏంటంటే ఎక్స్ క్రోమోజోమ్ ఇస్ సేమ్, ఇంకో ఎక్స్ క్రోమోజోమ్ కూడా సేమ్. అంటే ఈ దీని నుండి వచ్చే క్యారెక్టర్స్ దీని నుండి వచ్చే క్యారెక్టర్స్ అనేటివి సేమ్ అనమాట. అయితే హ్యూమన్ ఎంటైర్ బాడీ లోపల ఫీమేల్స్ లోపల ఏం జరుగుతుందంటే రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ లోపల ఒక ఎక్స్ క్రోమోజోమ్ అనేది బార్ బాడీగా కన్వర్ట్ అవుతుంది. దేనిగా కన్వర్ట్ అవుతుంది? బార్ బాడీ. బార్ బాడీ అంటే ఏం లేదు, ఈ ఎక్స్ క్రోమోజోమ్ మాత్రం ఎక్స్ప్రెస్ అయ్యేసి దాని యొక్క క్యారెక్టర్స్ చూపిస్తుంది. ఈ ఎక్స్ క్రోమోజోమ్ అనేది బార్ బాడీగా కన్వర్ట్ అయిందంటే దీని యొక్క క్యారెక్టర్స్ రావు, క్యారెక్టర్స్ అనేది రావు. ఇది యాక్చువల్గా బార్ బాడీకి సంబంధించిన, ఎవరిలో అయినా కూడా ఎక్స్ క్రోమోజోమ్స్ రెండు ఉంటే ఒక్క ఎక్స్ క్రోమోజోమ్ నుండి మాత్రమే క్యారెక్టర్స్ వస్తాయి, అంటే సెకండ్ సెక్సువల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫీమేల్. ఓకే, ఇంకో ఎక్స్ క్రోమోజోమ్ అనేది సెల్లో ఉన్నప్పటికీ కూడా దట్ కన్వర్ట్ ఉంటుంది బార్ బాడీ. ఎందుకు బార్ బాడీ కన్వర్ట్ అయితే ఏమవుతుందంటే ఇది ఎక్స్ప్రెస్ అయ్యేసి ఈ ఎక్స్ క్రోమోజోమ్ ప్రొడ్యూస్ చేసినటువంటి క్యారెక్టర్ ని ఇవి ఎక్స్ప్రెస్ చేయవు. ఓకే, అందువల్ల దీన్ని బార్ బాడీ అంటారు. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ లోపల క్రెనీ ఫిల్టర్ సిండ్రోమ్ ఉన్న వాటిలో ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా ఉండడం వల్ల వీళ్ళ లోపల న్యూక్లియస్ లోపల బార్ బాడీ అనేది కనపడుతుంది. ఇది క్రెనీ ఫిల్టర్ సిండ్రోమ్. నెక్స్ట్ టర్నర్ సిండ్రోమ్. ఇది వచ్చేసేసి మోనోజోమి. మోనోజోమి అంటే 45 ఒక ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది, ఓకే ఇంకో ఎక్స్ క్రోమోజోమ్ ఉండదు. యాక్చువల్గా ఇది ఫీమేల్ లో జరుగుతుంది. ఫీమేల్ లోపల టర్నర్ సిండ్రోమ్ వస్తే ఎట్లా ఉంటుంది చూడండి. యాక్చువల్గా ఫీమేల్ అంటే ఎవరు? ఎక్స్ క్రోమోజోమ్, ఇంకో ఎక్స్ క్రోమోజోమ్, రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ అనేటివి ఫీమేల్ లో జనరల్ గా ఉంటాయి. కానీ ఇక్కడ ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంది, ఇంకో ఎక్స్ క్రోమోజోమ్ లేదు. ఈ కండిషన్ లో ఏం జరుగుతుంది అంటే 45 క్రోమోజోమ్స్ ఏ ఉన్నాయి. బేసిక్ గా ఏం జరుగుతుంది ఇక్కడ విషయం ఏంటంటే క్రోమోజోమ్ లోపల ఈ క్రోమోజోమ్ డిఫెక్ట్ ఉండడం వల్ల స్టాచ్యూర్ అనేది షార్ట్ గా ఉంటారు. వీళ్ళ యొక్క హైట్ అనేది చాలా పొట్టిగా ఉంటారు. వీళ్ళు హైట్ చూడడానికి అంతా కూడా ఎట్లుంటుందంటే పొట్టిగా ఉంటారు. అదేవిధంగా వెబ్బుడ్ నెక్. వెబ్బుడ్ నెక్ అంటే ఏం లేదు, యాక్చువల్గా మనకు తలకి తర్వాత ఈ యొక్క ఈ రీజన్ కి ఏంటంటే మధ్యలో నెక్ ఉంటుంది. ఈ నెక్ మనకు సపరేట్ అయినట్టు కనబడదు, ఈ నెక్ మీద హెడ్ ఉన్నట్టు. కానీ వీళ్ళ లోపల ఎట్లుంటుందంటే ఈ నెక్ ఈ యొక్క చెస్ట్ రీజన్ రెండు కూడా కలిసిపోయినట్టు ఇట్లా కనబడతాయి. దట్ ఈస్ కాల్డ్ అస్ అ వెబ్బుడ్ నెక్ అంటారు. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటంటే గొనాడ్స్ అనేటివి డెవలప్ కావు. డెవలప్ కాదు, అసలు జెనసిస్ జరగదు, గొనాడ్స్ అసలు పుట్టవు. గొనాడ్స్ అంటే ఇక్కడ ఫీమేల్ కాబట్టి ఫీమేల్ లో గొనాడ్స్ ఏంటి? ఓవరీస్. ఫీమేల్ లో గొనాడ్స్ ఏంటి? ఓవరీస్. ఓవరీస్ అసలు రావు అనమాట. ఓవరీస్ ప్రొడక్షన్, ఓవరీస్ రావటం ఏంటి? ఇన్ఫెర్టిలిటీ. సింపుల్, ఓవరీస్ వస్తేనే కదా దాని నుండి ఎగ్స్ వస్తాయి. ఎగ్స్ వస్తేనే కదా స్పర్మ్ తో కలిసేసి ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. అంటే ఎగ్స్ రావట్లేదు, ఓవరీస్ ఏ లేవు అంటే ఎగ్స్ రావు. ఎగ్స్ రాలేదు అంటే వాళ్ళ లోపల మ్యాచ్ ఏమంటారు, మ్యారేజ్ జరిగినా కూడా ఏంటంటే పిల్లలు పుట్టరు అనమాట. ఇది ఇన్ఫెర్టిలిటీ అంటారు. తర్వాత విషయం ఏంటంటే వీళ్ళు ఫీమేల్, ఫీమేల్ లో యాక్చువల్ గా బ్రెస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కండిషన్ వచ్చేసరికి చెస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఫీమేల్ అయినప్పుడు కూడా చెస్ట్ ఉంటుంది. ఓకే, చెస్ట్ అనేది లార్జ్ గా ఉంటుంది. లార్జ్ చెస్ట్ అనేది అబ్బాయిలకు ఉన్నట్టు లార్జ్ చెస్ట్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా చెస్ట్ దగ్గర నిప్పుల్స్ ఉంటాయి వీళ్ళకి. మేల్స్ కి ఫీమేల్స్ కి ఇద్దరు కూడా నిప్పుల్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ ఈ విధంగా ఉంటుంది. ఈ రెండు నిప్పుల్స్ మధ్యలో డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. రెండు నిప్పుల్స్ మధ్యలో డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ లోపల చెస్ట్ ఉంటుంది, బ్రెస్ట్ ఉండదు. మోర్ ఓవర్ ఏంటంటే నిప్పుల్స్ మధ్యలో క్యారీ వచ్చేసి డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సిమిలర్ టు ది మేల్స్ లా కనబడతారు. దో దే ఆర్ ద ఫీమేల్స్, దే లుకింగ్ లైక్ ఎ మేల్స్. దట్స్ ఇట్. ఓకే, ఇది టర్నర్ సిండ్రోమ్, దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఇంకా ఇంకో పాయింట్ ఎక్కడ రాసుకోవచ్చు, ఇక్కడ ఎక్స్ క్రోమోజోమ్ ఒకటే ఉంది కాబట్టి నో బార్ బాడీస్ వుడ్ బి అబ్జర్వ్డ్ ఇన్ ది ఏంటంటే టర్నర్ సిండ్రోమ్. ఇది యాక్చువల్గా ఇంపార్టెంట్, దాని యొక్క సిమ్టమ్స్, దాని యొక్క మోనోజోమి, దాని గురించి సంబంధించింది. నెక్స్ట్ ఆటోజోమల్ క్రోమోజోమల్ డిజార్డర్స్ ఉన్నాయి, అవి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ ఉంది డౌన్ సిండ్రోమ్.
ఈ డౌన్ సిండ్రోమ్ వచ్చేసేసి ఇది కూడా ట్రైజోమ్. ట్రైజోమి అంటే దాని ఒక కారియోటైప్ ఇటు రాస్తారు, ఎక్స్ ఎక్స్ రాస్తారు. అదేవిధంగా ఏ క్రోమోజోమ్ అడిషనల్ గా ఉంది అంటే ప్లస్ 21. ఓకే, 21 క్రోమోజోమ్స్ అనేది అడిషనల్ గా ఉంది. దిస్ ఇస్ కాల్డ్ అస్ అ కారియోటైప్ ఇట్లా రాస్తారు. ఓకే, అయితే దీంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి? క్యారెక్టర్స్ ఏంటంటే స్టాచ్యూలు వచ్చేసి స్టాచ్యూలు వచ్చేసేసి షార్ట్ గా ఉంటుంది, అంటే వెంచుటం చాలా పొట్టిగా మనకు జుల్లా తెలపడతారు. ఓకే, తర్వాత రౌండ్ రౌండ్ ఫేస్ అనేది ఏర్పడుతుంది. ఫేస్ అనేది ఎట్లా ఉంటుంది అంటే రౌండ్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మెంటల్లీ రిటార్డెడ్ అంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ కరెక్ట్ గా వర్క్ చేయకపోవడం వల్ల మెంటల్లీ రిటార్డెడ్ అంటే ఏంటంటే పిచ్చి వాళ్ళు అంటారు సింపుల్ గా. ఓకే, వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఏదో డిసీజ్ వచ్చినప్పుడు ఎట్లా తల అక్కడ పెట్టి చూస్తూ ఉన్నట్టు ఉంటుంది. ఇంకా వీటి లోపల టంగ్ వచ్చేసేసి పర్రోగా ఉంటుంది. టంగ్ వచ్చేసేసి పర్రో టంగ్ అనేది ఉంటుంది. పర్రో అంటే ఏం లేదు, యాక్చువల్ గా మనకు టంగ్ ఈ విధంగా కనబడుతుంటుంది. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళ యొక్క టంగ్ లోపల ఏంటంటే ఈ మధ్యలో ఇట్లా గాడి ఏర్పడుతుంది. ఓకేనా, యాక్చువల్ ఇట్లా స్ట్రైట్ గా మనకు ఒక లైన్ ఉంటుంది, వీళ్ళకి ఏంటంటే మధ్యలో యాక్చువల్ ఇట్లా ఉన్నది ఇట్లా చేర్చుకొని పోతుంది అన్నమాట. టంగ్ అనేది చేర్చుకొని పోతుంది, దట్ ఈస్ కాల్డ్ అస్ టంగ్ పర్రో అనేది, పర్రోడ్ టంగ్ అంటారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇన్కంప్లీట్లీ ఓపెన్ మౌత్. అంటే వీళ్ళ యొక్క మౌత్ అనేది మనకు వచ్చినట్టు మాట్లాడడానికి కరెక్ట్ గా మనకు మౌత్ ఓపెన్ అవుతుంది కాబట్టి, నాలుక అనేది కదులుతుంది కాబట్టి మనం ఈజీగా మాట్లాడగలుగుతాం. వీళ్ళు ఏంటంటే ఇన్కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది, మౌత్ అనేది కంప్లీట్ గా ఓపెన్ అవ్వకుండా ఇన్కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది. నాలుక అనేది మౌత్ లోపల ఈజీగా అక్కడిక్కడ ఫ్లిప్ ఫ్లాప్ చేయదు అనమాట. అందువల్ల ఏంటంటే వీళ్ళకి మాటలు కూడా కరెక్ట్ గా రావు. అందుకోసం వీళ్ళు ఏమన్నారు, మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ అన్నారు. ఇది యాక్చువల్లీ ఏంటంటే డౌన్ సిండ్రోమ్ దాని యొక్క క్యారెక్టర్స్. ఓకే, ఇదేంటంటే +21 ఏంటి, డౌన్ సిండ్రోమ్ కు +21. ఒకసారి చిన్న లాజిక్ చూడండి, +21 +18 +13, ఇది వచ్చేసేసి డౌన్ సిండ్రోమ్, ఇది వచ్చేసి ఎడ్వర్డ్ సిండ్రోమ్, ఇది వచ్చేసేసి ప్యాచ్ సిండ్రోమ్. ఇది ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే, ప్రస్తుతం ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడున్న జనరేషన్ లోపల ఫీమేల్స్ యొక్క మ్యారేజ్ ఏజ్ 21. ఓకే, ఇంతకు ముందు ఉన్నది 18, మనకి ఇంకా అంతకన్నా ముందు ఉన్నది 13. ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి. ఓకే, డిఈపి, ఓకే, డిపార్ట్మెంటల్ ఎడ్యుకేషన్ పాలసీ అని రాసుకోండి. డిపార్ట్మెంటల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒక షార్ట్ కట్ పెట్టుకోండి. ఫీమేల్స్ యొక్క ప్రస్తుతం ఏజ్, మ్యారేజ్ ఏజ్ 21 పెంచినారు కాబట్టి 21, ఇంత ముందు వచ్చేసేసి 18 ఉన్నది, అంతకు ముందు వచ్చేసి 13 ఉన్నది, అట్లా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ డౌన్ సిండ్రోమ్ తర్వాత ఏముంటుంది అంటే ఎడ్వర్డ్ సిండ్రోమ్ ఉంటుంది. దాని యొక్క సింటమ్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసేసి ఎడ్వర్డ్ సిండ్రోమ్. ఈ ఎడ్వర్డ్ సిండ్రోమ్ లోపల దీని యొక్క కారియోటైప్ రాస్తే ఏంటంటే ట్రైజోమ్, ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఫీమేల్ కాబట్టి ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్స్. దీనిలో +18 అనేది ఏంటి అంటే యాక్చువల్ గా అడిషనల్ గా ఉన్నటువంటి క్రోమోజోమ్. ఓకే, నార్మల్ గా ట్రైజోమి అంటే 18 క్రోమోజోమ్స్ యాక్చువల్ గా రెండు ఉంటాయి, దీనిలో వీళ్ళలో మాత్రం 3 ఉంటాయి. ఓకే, వీళ్ళ వీళ్ళు చాలా పుట్టిన మళ్ళీ ఎర్లీగా చనిపోతారు. ఈ పర్సన్స్ క్యారెక్టర్ ఏంటంటే ఎర్లీ డెత్ అనేది జరుగుతుంది, పుట్టిన వెంబడే చనిపోతారు, లేదంటే పుట్టక ముందే కడుపులోనే బేబీ గ్రోత్ అవుతుందే వీళ్ళు చనిపోతారు. ఓకే, ఇది ఎడ్వర్డ్ సిండ్రోమ్ లోపల ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ బతికారే అనుకోండి, ఒకవేళ బై బర్త్ అనేది బర్త్ కనుక ఒకవేళ జరిగితే వాళ్ళ లోపల ఫస్ట్ కార్డియాక్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. కార్డియాక్ అబ్నార్మాలిటీస్ కార్డియాక్ అంటే ఏంటంటే హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా వీళ్ళ లోపల కనిపిస్తాయి. దీంతో పాటు ఏంటి అంటే కిడ్నీ అబ్నార్మాలిటీస్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కావడం కానీ, కిడ్నీ ఫిల్టరేషన్ కరెక్ట్ గా ఉండకపోవడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. కిడ్నీ ఫెయిల్ అయిందంటే డెఫినెట్ గా దట్ ఎఫెక్ట్ అంది కార్డియాక్. ఓకే, టిష్యూ, కార్డియాక్ టిష్యూ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉంటాయి. కిడ్నీ ఫెయిల్ అయిందంటే ఖచ్చితంగా హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది, హార్ట్ మీద ప్రెషర్ పడిందంటే డెఫినెట్ గా కిడ్నీ మీద ప్రెషర్ పడుతుంది. ఓకే, ఈ బీపీ అన్ని కూడా ఈ రెండింటి మధ్యలోనే లింక్స్ అనేవి ఉంటాయి.
ఇంకేంటంటే ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి డెత్ అనేది జరుగుతుంది. డెఫినెట్ గా మనకు 1 ఇయర్ బతకొచ్చు, 6 మంత్స్ బతకొచ్చు, 1.5 ఇయర్ బతకొచ్చు, ఎన్ని రోజులు బతికినా కూడా ఎర్లీగా డెత్ అనేది జరుగుతుంది, ఎస్పెషల్లీ ఎడ్వర్స్ సిండ్రోమ్. ఓకే, ఇది ఎడ్వర్స్ సిండ్రోమ్, దానిలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. యాక్చువల్గా చూడడానికి వీళ్ళు మనుషులు నార్మల్ గానే కనబడతారు. ఓకే, ఈ నార్మల్ గా కనబడినా కూడా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటిది, కార్డియాక్ డిసీజెస్, తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్, లేదంటే కిడ్నీ అబ్నార్మాలిటీస్, ఈ రెండు అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల వీళ్ళు చనిపోతారు అనమాట. ఇంతకుముందు చెప్పినట్టు వేరే వేరే క్యారెక్టర్స్ పెద్దగా కనబడవు, ఫిజియలాజికల్గా బయటికి పెద్దగా కనబడినప్పటి కూడా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ డిసీజ్లో, అందుకోసం వీళ్ళు చనిపోతారు. క్లియర్? ఇది ఎడ్వర్స్ సిండ్రోమ్. నెక్స్ట్ ప్యాచు డిసీజ్ ఉంది, ఏంటి అది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ డిసీజ్ వచ్చేసి ప్యాచు డిసీజ్. ఈ ప్యాచు డిసీజ్ అనేది, ఇది కూడా ఏంటంటే ట్రైజోమియా, ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్ ఫీమేల్ లో ప్లస్ 13 క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా ఉంటుంది, 13 క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా ఉంటుంది. ఈ కండిషన్స్ లోపల ఏం జరుగుతుందంటే చూడండి, ఫస్ట్ ఇంతకుముందు చెప్పినట్టే ఎడ్వర్డ్ డిసీజ్ లో ఉన్నట్లే సేమ్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్. సెకండ్ వచ్చేసి కిడ్నీ ప్రాబ్లమ్స్, అంటే కిడ్నీ ఫెయిల్ అవుతే హార్ట్ ప్రాబ్లం అవుతుంది, హార్ట్ ఫంక్షన్ చేయకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ రెండు తర్వాత ఏంటంటే చూడండి, ప్యాలెట్ ఉంటుంది కదా, ప్యాలెట్ లోపల పర్వ ఏర్పడుతుంది. ప్యాలెట్ అంటే ఏం లేదు, యాక్చువల్గా మనకు మౌత్ ఇట్లా ఉంటుంది, ఇది అప్పర్ జా, ఇది లోవర్ జా, ఇది లోవర్, ఇది అప్పర్ జా. ఈ లోవర్ జా అప్పర్ జా లోపల ఉన్న ఈ ప్లేస్ ని ఏమంటారు అంటే ప్యాలెట్ అంటారు. ఈ ప్యాలెట్ యాక్చువల్గా ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉన్న ప్లేస్ లోపల ఏంటంటే ఇట్లా పర్వ అనేది ఒకటి ఏర్పడుతుంది, అంటే రెండు పర్వ యాక్చువల్గా ఇట్లా ఏర్పడుతుంది. ఒక ప్యాలెట్ ఇట్లా రెండు కలిసి ఉండాలి, కానీ లోపల ఏంటంటే ఇట్లా పర్వ ఇట్లా ఏర్పడుతుంది. ఓకే, ఇది ఇట్ సైడ్, ఇది ఇట్ సైడ్ ఇట్లా డివైడ్ అవుతుంది అనమాట, పర్వ అనేది ఏర్పడుతుంది. ఓకే, తర్వాత ఏంటంటే వీళ్ళ లోపల ఐస్, ఐస్ డెవలప్ అవ్వవు, ఐస్ డెవలప్మెంట్ అనేది జరగదు. అందుకోసం వీళ్ళ కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి, అసలు పూర్ డెవలప్మెంట్ ఆఫ్ ఐస్ అని చెప్తారు. వీటితో పాటు ఏంటంటే నర్వస్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ ఎస్పెషల్లీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అనేది వీళ్ళ లోపల అబ్నార్మాలిటీగా పెరుగుతాయి. అంటే నార్మల్ గా ఉండాల్సిన వెయిట్ కానీ, నార్మల్ ఉన్న స్ట్రక్చర్ కానీ ఈ యొక్క ప్యాచు సిండ్రోమ్ లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కి ఏముంటుందంటే ఉండకుండా బ్రెయిన్ కానీ స్పైనల్ కార్డ్ కానీ రెండు కూడా అబ్నార్మల్ గా పెరుగుతుంది. ఇంకా జనరల్ గా మనకు బ్రెయిన్ అంటే అందరికి తెలుసు, స్పైనల్ కార్డ్ అంటే ఇట్లా మన యొక్క వెన్నెముకలోకి బ్రెయిన్ కి అటాచ్ అయినటువంటి రీజియన్ స్పైనల్ కార్డ్ అంటారు. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే ప్యాచు డిసీజ్. నెక్స్ట్ ఆటోసోమల్ డిజార్డర్ వచ్చేసి క్రైడూ చార్ట్. క్రైడూ చార్ట్ అంటే ఏంటంటే క్యాట్ క్రై అనేసి అర్థం, యాక్చువల్గా ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో దీని అర్థం. క్రైడూ చార్ట్ అంటే ఏంటంటే ఫ్రెంచ్ లోపల క్యాట్ క్రై అనేసి అర్థం, పిల్లి అరుపులు, పిల్లి ఏడుపులు. క్రైడ్ చార్ట్ అంటే క్యాట్ క్రై అనేసి అర్థం. ఈ క్రైడూ చార్ట్ డిసీజ్ యొక్క ఓకే క్యారియోటైప్, క్యారియోటైప్ అంటే క్రోమోజోమ్ అరేంజ్మెంట్ క్యారియోటైప్ అంటారు. ఏంటి అంటే యాక్చువల్గా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, ఎక్స్ఎక్స్ అట్లాగే ఉంటుంది. కాకపోతే ఫిఫ్త్ క్రోమోజోమ్ అనేది పార్షల్ గా డిలీట్ అయింటుంది. ఏంటి యాక్చువల్లీ పార్షల్ డిలీట్మెంట్ అంటే ఏంటంటే యాక్చువల్లీ ఒక క్రోమోజోమ్ ఇట్లా ఉందనుకోండి, ఈ క్రోమోజోమ్ లో ఒక పార్ట్ ఇట్లా వెళ్ళిపోతుంది, పార్షల్ గా అంటే కొద్ది పార్ట్ మాత్రమే డిలీట్ అయింటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏంటంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, కానీ 5th క్రోమోజోమ్ మాత్రం పార్షల్ గా డిలీట్ అయ్యి పోయి ఉంటుంది, కాబట్టి ఇన్కంప్లీట్ 5th క్రోమోజోమ్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, దీనిలో క్యారెక్టర్స్ ఏంటి, దీనిలో క్యారెక్టర్ ఏంటంటే మెంటల్లీ రిటార్డెడ్, ఇక్కడ వీళ్ళు కూడా మెంటల్లీ రిటార్డెడ్. మెంటల్లీ ఎందుకు రిటార్డెడ్ ఉంటారు అంటే వీళ్ళ లోపల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఇంప్రాపర్ గ్రోత్ ఉంటుంది, అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అంతగా ఏర్పడలేకుంటాయి, అవి కొద్దిగా పని చేయకుండా ఉంటాయి. ఓకే, తర్వాత వీళ్ళ లోపల లార్నిక్స్ అనేది గ్రోత్ అనేది జరగదు. యాక్చువల్గా మనకు ఇక్కడ ప్యారిక్స్ కింద లార్నిక్స్ ఉంటుంది, ఆ లార్నిక్స్ ని ఏమంటారు అంటే వాయిస్ బాక్స్ అంటారు. ఆ వాయిస్ బాక్స్ లో వోకల్ కార్డ్స్ ఉంటాయి, ఆ వోకల్ కార్డ్స్ డెవలప్మెంట్ వీళ్ళ లోపల ఎక్కువ ఉండదు, కాబట్టి వాళ్ళ యొక్క వాయిస్ ఎట్లా వస్తుందంటే మన యొక్క క్యాట్ అరెస్ ఎట్లా ఉంటుందో అట్లా వస్తుంది. ఓకే, లార్నిక్స్ అనేది ఎక్కువ ఏర్పడి ఉండదు, లేదంటే వోకల్ కార్డ్స్ అనేది కరెక్ట్గా ఏర్పడి ఉండవు అనేసి వీళ్ళు ఎర్లీగా చనిపోతారు.
ఎర్లీ డెత్ అనేది జరుగుతుంది. డెవలప్మెంట్ జరిగినా కూడా వితిన్ వీక్స్ లోపల, ఓకే, ఒక 6 వీక్స్ కావచ్చు, 10 వీక్స్ కావచ్చు, వీక్స్ లోపలే వీర్ అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, మెంటల్ రిటార్డెడ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్, లర్నింగ్ స్లో ఎర్లీగా చనిపోతుంది. ఇవి వీటి యొక్క కాన్సెప్ట్, ఓకే, కైండ్ ఆఫ్ చాప్టర్. నెక్స్ట్ లాస్ట్ ది ల్యూకేమియా ఉంది. ఆ ల్యూకేమియా ఏంటి ఒకసారి చూద్దాం. లాస్ట్ ది వచ్చేసి క్రోనిక్ గ్రానులోసైటిక్ ల్యూకేమియా. క్రోనిక్ గ్రానులోసైటిక్ ల్యూకేమియా సింపుల్ గా చెప్పాలంటే బ్లడ్ క్యాన్సర్. సింపుల్ గా ఏం చెప్తున్నాం, బ్లడ్ క్యాన్సర్. ఓకే, ఇక విషయం ఏంటంటే క్రానిక్ అంటే లాంగ్ టైం, క్రానిక్ అంటే లాంగ్ టైం ఉంటుంది. గ్రానులోసైట్స్, గ్రానులోసైట్స్ అంటే ఏంటంటే డబ్ల్యూబీసీ అనేది రెండుగా డివైడ్ ఉంది, గ్రానులోసైట్స్, ఏ గ్రానులోసైట్స్ అనేది. ఈ గ్రానులోసైట్స్ లోపల ల్యూకేమియా, ల్యూకేమియా ఇస్ అ కండిషన్ దట్ ఈస్ అ క్యాన్సర్ కండిషన్ అనమాట. ఇంప్రాపర్ లేదంటే అన్ప్రాపర్ సెల్ గ్రోత్ నే క్యాన్సర్ అంటారు. ఆ క్యాన్సర్ కండిషన్ ఏంటంటే ల్యూకేమియా. అంటే వైట్ బ్లడ్ సెల్స్ లోపల ఎస్పెషల్లీ గ్రానులోసైట్స్ లోపల క్యాన్సర్ వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఏమన్నారంటే గ్రానులోసైటిక్ ల్యూకేమియా అన్నారు. ఇది లాంగ్ టైం ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్రానిక్. ఓకే, అక్యూట్ క్రానిక్ అనేసి రెండు ఉంటాయి. అక్యూట్ అంటే షార్ట్ టైం ఉంటుంది, లాంగ్ టైం ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్రానిక్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఏంటి ప్రాబ్లం చూడండి. ఇది దీని యొక్క కారియోటైప్ అంటే 46 క్రోమోజోమ్స్ ఏ ఉంటాయి, ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. కానీ ట్రాన్స్ లొకేషన్ ఆఫ్ 9th క్రోమోజోమ్ విత్ ద 22 క్రోమోజోమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రెసిప్రోకల్ ట్రాన్స్ లొకేషన్. రెసిప్రోకల్ ట్రాన్స్ లొకేషన్ అంటారు. ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ గా ఏంటంటే క్రోమోజోమ్స్ లో మన బాడీ లోపల ఫస్ట్ క్రోమోజోమ్ చాలా పెద్దదిగా ఉంటుంది ఇన్ కంపేర్ టు ది సెకండ్, సెకండ్ ఈజ్ అ బిగ్గర్ దాన్ ది థర్డ్, థర్డ్ ఈజ్ అ బిగ్గర్ దాన్ ఫోర్త్. అంటే ఫస్ట్ క్రోమోజోమ్ పెద్దదిగా ఉంటే పోయే కొద్ది క్రోమోజోమ్ యొక్క సైజ్ తగ్గుతూ ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 9th క్రోమోజోమ్. ఇదేంటి 9th క్రోమోజోమ్. ఇక్కడ ఏంటంటే చిన్నది ఇంకో 22 క్రోమోజోమ్ ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రోమోజోమ్ లో ఉన్నటువంటి ఈ రీజన్, ఈ క్రోమోజోమ్ లో ఉన్నటువంటి ఈ రీజన్ ఏదైతే ఉంటుందో, ఈ క్రోమోజోమ్ 9th క్రోమోజోమ్ లో ఉన్నటువంటి తక్కువ రీజన్ వచ్చేసి 22 క్రోమోజోమ్ మీదకి పోయింది. 9th క్రోమోజోమ్ లో ఉన్నటువంటి తక్కువ రీజన్, అతి తక్కువ రీజన్ ఉంటుంది, అది వచ్చేసి 22 క్రోమోజోమ్ మీదకి పోయింటుంది. ఇట్లా అంటే ఈ రీజన్ మొత్తం వెళ్ళిపోయింటుంది, ఈ రీజన్ వెళ్ళిపోయిన తర్వాత ఈ చిన్నగా ఇట్లా వచ్చేస్తుంది. 22 క్రోమోజోమ్ లో ఉన్నటువంటి 22 క్రోమోజోమ్ లో ఉన్నటువంటి ఈ రీజన్ మొత్తం వెళ్ళేసేసి ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఈ రీజన్ వెళ్ళిపోయింది. ఈ రీజన్ వెళ్ళిపోవడం వల్ల ఏం జరిగింటుంది అంటే, ఈ క్రోమోజోమ్ యాక్చువల్గా చిన్నగా ఉండాల్సిన క్రోమోజోమ్ కాస్త పెద్దగా అవుతుంది. ఎందుకంటే లార్జ్ పార్ట్ ఆఫ్ ది 22 క్రోమోజోమ్ దట్ ట్రాన్స్లొకేట్ ఇన్ టు ది ఆన్ టు ది 9th క్రోమోజోమ్, వెరాస్ షార్ట్ పార్ట్ ఆఫ్ ది 9th క్రోమోజోమ్ దట్ ట్రాన్స్లొకేట్స్ ఆన్ టు ది 22 క్రోమోజోమ్. దట్స్ వై 9th క్రోమోజోమ్స్ అగైన్ దట్ లీడ్స్ టు ది వెరీ బిగ్గర్, నార్మల్ గా ఉండాల్సిన క్రోమోజోమ్ సైజ్ కన్నా ఇది 9th నార్మల్ 9th క్రోమోజోమ్ కన్నా ఇది చాలా పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ నార్మల్ 22 క్రోమోజోమ్ కన్నా ఇది చాలా చిన్నదిగా ఉంటుంది. ఎందుకంటే దీని నుంచి చాలా తక్కువ పార్ట్ వచ్చేసి ఇది అట్రాక్ట్ అయింది, ఎక్కువ పార్ట్ వెళ్ళిపోయింది. సో అది రీజన్. ఓకే, ఇది రెసిప్రోకల్ ట్రాన్స్ లొకేషన్ అంటారు. ఈ విధంగా ట్రాన్స్ లొకేషన్ జరుగుతుంది. అంటే యాక్చువల్గా క్రోమోజోమ్స్ ఇక్కడ కూడా తగ్గట్లా, 46 క్రోమోజోమ్స్ ఉన్నప్పటికీ కూడా ఒక క్రోమోజోమ్ లో ఇంకో క్రోమోజోమ్ లో ఇంకో క్రోమోజోమ్ లో ఇంకో క్రోమోజోమ్ లోకి ట్రాన్స్ లొకేట్ అవుతుంది. ఇలా ట్రాన్స్ లొకేట్ అవడం వల్ల ఇది ఎక్కడ జరుగుతుంది, యాక్చువల్గా గ్రానులోసైట్స్ లో జరుగుతుంది. ఈ గ్రానులోసైట్స్ లో ఉన్నటువంటి ఈ క్రోమోజోమ్ ట్రాన్స్ లొకేషన్ జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే, టైరోసిన్ కైనేజ్ అనే ఒక ఎంజైమ్ ఎఫెక్ట్ అవుతుంది. టైరోసిన్ కైనేజ్ అనే ఒక ఎంజైమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ టైరోసిన్ కైనేజ్ ఎంజైమ్ ఎఫెక్ట్ అవడం వల్ల సెల్ డివిజన్ అనేది కంట్రోల్ లోకి రాదు. సెల్ డివిజన్ కంట్రోల్ కాకపోవడాన్ని, ఓకే, సెల్ డివిజన్ కంట్రోల్ కాదు అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక రోజులో ఒక సెల్ రెండు కావాలి, దట్ ఈస్ అ కంట్రోల్డ్ సెల్ డివిజన్ అంటారు. కానీ ఒకే రోజులో ఒక సెల్ అనేది 10 అవుతే దట్ ఈస్ కాల్డ్ అన్కంట్రోల్డ్ సెల్ గ్రోత్ అంటారు, సెల్ డివిజన్ అంటారు. ఇక్కడ ఏంటి అంటే ఈ టైరోసిన్ కైనేజ్ అనే ఒక ఎంజైమ్ డిఫెక్ట్ వల్ల, ఆ ఎంజైమ్ డిఫెక్ట్ దేని వల్ల వచ్చింది, రెసిప్రోకల్ ట్రాన్స్ లొకేషన్ వల్ల వచ్చింది. దీనివల్ల అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ ఎస్పెషల్లీ గ్రానులోసైట్స్ అనేది వస్తాయి.
ఈ అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ ని ఏమన్నాం అంటే మనం క్యాన్సర్ అన్నాం. ఆ క్యాన్సర్ వైట్ బ్లడ్ సెల్స్ కి వస్తుంది కాబట్టి ల్యూకేమియా అంటారు. ఓకే, క్యాన్సర్ టైప్ వైట్ బ్లడ్ సెల్స్ కి వస్తే ల్యూకేమియా అంటారు. ఓకే, అదే కార్సినోమా, ల్యూకేమియా ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. బెస్ట్ ఉంది ఆర్జినల్ క్యాన్సర్ అనేసి. ఇది ఏంటి అంటే క్రానిక్ గ్రానులోసైటిక్ ల్యూకేమియా, ట్రాన్స్లొకేషన్ ఆఫ్ 9th క్రోమోజోమ్ టు ది 22 క్రోమోజోమ్. అయితే ఏంటంటే ఇక్కడ ఏర్పడినటువంటి బిగ్గర్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఫిలడెల్ఫియా క్రోమోజోమ్స్ అంటారు. ఫిలడెల్ఫియా క్రోమోజోమ్స్ ఇది జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది యాక్చువల్లీ ఏంటంటే క్రోమోజోమ్స్, ఆ క్రోమోజోమ్ లో ఉన్నటువంటి ట్రాన్స్లొకేషన్. ఓకే, యాక్చువల్గా ఈ ఎంటైర్ కాన్సెప్ట్, ఈ మొత్తం కాన్సెప్ట్ ని మీరు జస్ట్ 7 డిసీజెస్, ప్రతి దానికి 4 పాయింట్స్, కారియోటైప్ ఖచ్చితంగా రాయాలి. ప్రతి డిసీజ్ రాసి అక్కడే క్యారియోటైప్ రాయండి, దాని కింద క్యారెక్టర్స్ అని పెట్టేసేసి, ఫిజియలాజికల్ క్యారెక్టర్స్ లేదంటే అపియరెన్స్ క్యారెక్టర్ అని పెట్టేసేసి అట్లీస్ట్ 4 రాసుకుంటూ పోయినారంటే కంప్లీట్ గా 7x4 ఓకే అన్ని పాయింట్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ ఒక టేబుల్ వేసేయండి, నాన్ డిస్టింక్షన్ ఖచ్చితంగా రాయాలి. అన్యూక్లైడీ అంటే ఏంటి, మోనోజోమ్, ట్రైజోమ్, ఈ వర్డ్స్ నేను ఇప్పుడు ఏవైతే చెప్పినా ఇవి ఖచ్చితంగా ఉండాలి. మిగతాదంతా సోది మనం ఎంత రాసినా కూడా నో ప్రాబ్లం. ఓకే, ఆ క్యారెక్టర్స్ కూడా కొద్దిగా మనం ఎక్స్టెండ్ చేసుకొని రాసుకోవచ్చు, కానీ ఇవి మాత్రం పక్కాగా ఉండాలి. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీకు కనుక క్లియర్ గా అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా యాడ్స్ ప్లే అవుతుంటే వాటిని మీరు స్కిప్ చేయలేదంటే దానివల్ల మేము కొంత బెనిఫిట్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.